హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఎక్కువ ఆదరణ పొందిన వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్యాసింజర్ల సంఖ్య పెరిగింది. అన్ని ట్రైన్స్తో పోల్చుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. స్టాపుల సంఖ్య తగ్గడం వల్ల ఎక్కువ మంది దీన్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి చెన్నై టు విజయవాడ వరకు వెళ్తుంది, అలాగే విజయవాడ నుంచి చెన్నై వరకు వెళ్తుంది. మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులలో నడుస్తుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టేషన్లో ఎంటర్ అయినాక ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి, అలాగే స్టేషన్ నుంచి బయలుదేరేటప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. కొంచెం ఏమరపాటుకుంటే ఇంకా అంతే సంగతులు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో. చాలా మంది ఇలాగనే మిస్ అయిపోయారు. విజయవాడలో ఈవినింగ్ 3:30కి బయలుదేరుతుంది, అలాగే చెన్నై వెళ్ళేసరికి 9:10 అవుతుంది. స్టాప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 6 స్టాప్స్ ఉన్నాయి. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. వందే భారత్ స్పీడ్ వచ్చేసి 160 వరకు వెళ్తుంది, కానీ మన ఇండియాలో ఉన్న ట్రాక్ స్పీడ్ వచ్చేసి 130 వరకే. వాటిని ఇంప్లిమెంట్ ఇండియన్ రైల్వే చేస్తూ ఉంది 160 వరకు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న లైక్ను ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మెంబర్స్కి వెళ్తుంది ఈ వీడియో వచ్చేసి. లాస్ట్ టైం డోర్ క్లోజ్ అయిన తర్వాత ఒక ప్యాసింజర్ వచ్చాడు, ఆ ప్యాసింజర్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఈ వీడియోలో చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న లైక్ను ప్రెస్ చేయండి.